హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఇదైతే సంక్రాంతి బ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ అండి, మార్నింగ్ అంటే ఒక 6:00 అయితే ఉంటుంది. చూసారంటే ఎంత ఫుల్ మంచు అసలు, అంటే ఎక్కువ పొగ పొగగా ఉందన్నమాట. సో ఇక్కడ కింద అయితే వాళ్ళు ముగ్గులు వేస్తా ఉన్నారన్నమాట, హౌస్ ఓనర్ వాళ్ళు. సో జస్ట్ అలాగైతే వీడియో అయితే షూట్ చేశాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా ముగ్గులు వేస్తే వేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా నాకు పనులు ఉన్నాయి కదా, సో ఇంకైతే నేను చేశాను. ఆ తర్వాత అయితేను ఇక్కడైతే మిద్ది మీద అయితే చూసారంటే చాలా పక్షులు అయితే వస్తాయండి. చూడడానికి భలే అందంగా ఉంటుంది, అవి చక్కగా మాట్లాడుకునేటట్లు ఉంటుంది. అది ఇవి పావురాలు, చిలకలు చాలా వస్తుందండి, ఎందుకంటే అక్కడ ఫుడ్ అవి పెడతా ఉంటాను. సో దానివల్ల వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే కొద్దిసేపు చూస్తా నిలబడుకో ఉంటాను అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా బయట ఇక్కడ బయట అయితేను ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట, అంటే ముగ్గు పిండితో వేశాను. కలర్స్ అన్నీ వేసానంటే తొక్కి తొక్కి మొత్తం అయిపోతుందని నేను ఇంకా ముగ్గు పిండితో అయితే చిన్న కుండ వేసి చెరుకు అయితే వేసేసి ఇంకా పైన బార్డర్ అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకా గ్యాస్ మొత్తం కూడాను ఇంకా నైటేను మొత్తం వాష్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసాను అనమాట. సో పసుపు కుంకుమతో ఇలాగ చక్కగా అయితే పెట్టేసుకున్నాను. నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇంకా మార్నింగ్ అయితే పూలు అవన్నీ పెట్టేసి ఇంకా పాలు అయితే కాంచి ఇంకా పొంగాక ఇంకా దేవుడికి అయితే పూజ చేయాలి. ఇంకా గ్యాస్లో అయితే పాలు పెట్టున్నాను అనమాట. సో పాలు పెట్టి ఇంకా అది పొంగాక ఇంకా దేవుడికి అయితే నైవేద్యంగా పెట్టేసి ఫస్ట్ అయితే పూజ చేసేస్తామన్నమాట. ఇలాగా మంచిగా అయితే పాలు అయితే కూడాను పొంగాయి. ఇంకా పొంగిన వెంటనే అది కాకుండా ఆ రోజు ట్రైప్యాడ్ కూడా ఇవిపోయిందండి. సో దానివల్ల అయితే వీడియో అయితే మొత్తం ఏమీ షూట్ చేయలేకపోయాను. సో ఇంకా కొంచెం సేపు ఇలా చేతిలో పెట్టుకొని వీడియో షూట్ చేస్తూ అన్నీ చేయాలంటే కొద్దిగా కష్టమైంది. సో ఇంకా అదే చూపించాను కదా ట్రైప్యాడ్ విరిగిపోయిందని, సో అందువల్ల అయితే ఇంకా అన్నీ చేసేసాక అయితే చూపిస్తున్నాను. సో ఇంకా వైట్ రైస్, ఇంకా ఆ తర్వాత సాదము, ఆ తర్వాత సాంబార్ చేశాను, ఆ తర్వాత క్యారెట్ బీన్స్ తాలింపు, ఆ తర్వాత అరటికాయ ఫ్రై, ఆ తర్వాత ఇంకా వడలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అదే పాలు అనమాట. సో ఇంకా దేవుడికి అయితేను ఇలాగ చక్కగా అయితే నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టేసుకునేసి ఇంకా దేవుడికి అయితే మొక్కేసుకున్నాము ఆకేసి. ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. ట్రైపాడ్ ఇరిగిపోయినందువల్ల ఏమీ షూట్ చేయలేకపోయాను, అక్కడక్కడైతే షూట్ చేశాను. ఆ తర్వాత ఇంట్లో అయితే మొత్తం పెట్టేసుకొని వచ్చేసాక ఆ తర్వాత సూర్యుడికి అయితే పూజ చేయాలి కదా. సో ఇంకా మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇంట్లో దేవుడు మొక్కేసాక ఆ తర్వాత సూర్యుడికి కూడాను ఇలాగా ఒక స్టూల్ వేసేసి ఇందులో అయితే అన్నము అవన్నీ కూడాను పెట్టేసి ఆర్తి చేసుకోవాలన్నమాట. సో అది కాకుండా రోజు ఈవినింగ్ బయట వెళ్ళాలి కూడా అనుకున్నామండి. సో ఏమైందంటే ఆ తర్వాత బాబుకైతే కొంచెము ఫీవర్ వచ్చేలాగా ఉన్నింది అనమాట. సో దానివల్ల అయితేను ఇంకా మూవీకి వెళ్ళాలైతే అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళలేదు. సో హెల్త్ కొద్దిగా బాగాలేకుండా వచ్చినట్టునింది. సో కొద్దిసేపు అలాగా పంచ్ అయితే కట్టుకున్నాడు. నేను శారీ అయితే వేర్ చేశాను. తర్వాత అయితే ఇది ఈవినింగ్ అనమాట.
సో డల్గా అయితే పడుకుండిపోయాడు అలాగా. ఇంకా సో ఇంకెక్కడికే అయితే వెళ్ళలేదు బయట కూడాను. సో అది కాకుండా మంచు ఎక్కువగా ఉన్నింది. సో ఇంకా బయట వెళ్ళామంటే ఇంకా ఫీవర్ ఎక్కువైపోతుంది అనేసి బయటైతే వెళ్ళలేదు. ఆ తర్వాత 2 డేస్ వరకు కూడాను ఫీవర్ అయితే ఉందన్నమాట. ఇప్పటికి కూడాను లైట్గా ఫీవర్ ఉంది బాబుకి. ఇంకా నైట్ అయితేను ఇంకా దోశ అయితే వేసుకున్నాము, ఎందుకంటే ఆఫ్టర్నూన్ సాంబారు అవన్నీ హెవీగా ఉన్నిందనమాట. సో దానివల్ల ఇంకా నైట్కి అయితే ఇలా దోశలు ఆనియన్ దోశలు అయితే వేసేసాను. ఇంకా వేసి ఇంకా తినేసి ఇంకా పడుకోవాలన్నమాట. సో ఇదండి ఈరోజు. అది కాకుండా ట్రైపాడ్ వారి విరిగిపోయింది, దానివల్ల ఏమీ షూట్ చేయలేదు. ఈ వీడియో అయితే ముందు రోజు బాబుకి డ్రెస్ చేయడానికి అయితే షాప్కి వెళ్ళినప్పుడు ఇలాగైతే చిన్న చిన్న వస్తువులతోనే షాప్లో అయితే డెకరేషన్ చేసి పెట్టున్నారు. చూడడానికి బాగుంది అందంగా. సో అలాగైతే వీడియో అయితే షూట్ చేశాను. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.